ఎంత కష్టం మా ఏలువడి గట్లున్నది కాబట్టి ఇయాల భూములకు ఇలువ పెరిగింది అని గొప్పగా చెప్తారు మన సర్కారోళ్ళు. ఔ గారీబోడు 100 గజాల జాగ కొనలేని లెవెల్కు పోయినాయి. మరి ఇదేంది 15 ఎకరాల భూమి హైటెక్ సిటీ దగ్గర ఆనుకొని ఉన్న భూమిని హెటెరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి రాజ్యసభ సభ్యుడు టిఆర్ఎస్ పార్థసారథి రెడ్డికి సంవత్సరం మొత్తాన్ని కలిపి 1,47,743 రూపాయల లాక 60 ఏళ్ళ లీజ్ రాసిండే 5,346 కోట్ల రూపాయల రెంట్ రావాల్సిన భూమిని 1,47,00,000కు పార్థసారథి రెడ్డికి కట్టబెట్టిండు. 8 ఎకరాల భూమి 800 కోట్ల రూపాయలు దాన్ని 100 కోట్ల రూపాయలకి ఈరోజు యశోద హాస్పిటల్స్ హస్తగతం చేసుకున్నారు. ఏందయ్య వీళ్ళకు ఉన్నారత అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల జగన్నాథరావు, రవీందర్రావు, దేవేందర్రావు. కేబీఆర్ పార్క్ దగ్గరనే 5 అంతస్తుల భూమి లోపల 16 అంతస్తుల భూమి పైన కట్టడానికి అనుమతులు ఇచ్చి విధ్వంసం చేసి 2,704 గజాలు చంద్రశేఖరరావు స్వయంగా ఆయన పేరు మీద రాయించుకున్నాడు. ఆ పక్కన ఉండే ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కు 3 అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు. అది 7 ఎకరాల భూమి 100 కోట్ల రూపాయల ఆస్తి 17.5 కోట్లకు చంద్రశేఖరరావుకు రాసిచ్చిండే. బ్యాంకు తెరిచి బ్యాంకు మూసే లోపల 40 కోట్ల రూపాయలు ఇస్తా చంద్రశేఖరరావు, వైట్ ఇస్తా మొత్తము, ఈ ఆస్తి ఇస్తాడా? ఇంతకంటే దోపిడీ భూమి మీద ఎక్కడన్నా ఉంటుందా? ఇంతవరకు భూ ప్రపంచం మీద ఈ స్థాయిలో కొల్లగొట్టినోడు ఎవరు లేడు. వీళ్ళను ఊరేసిన AK-47 పెట్టి మొత్తం జల్లెడ పట్టినట్టు కొట్టి కాల్చి చంపినా తప్పు లేదు. సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు ఉన్నాయి అన్నాడు మరి ఆయనే చెప్పిండు. ఆయనకు మెదడు మోకాళ్ళలో ఉందా అరికాళ్ళలో ఉందా ఆయనకి ఎదురు నాకే. అరే చిల్లరోడా, నువ్వు అసలు మనిషివారా పశువా? ఇంత విధ్వంసం చేస్తారా నువ్వు మీ అయ్య కలిసి? మీ స్వార్థం కోసం ఈ తెలంగాణకి ఇది కోసమేనారా తీసుకొచ్చింది?